శ్రే గురుభ్యో నమరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్ సర్వే జనా సుఖినో అఖండ అఖండలక్ష్మీ ప్రాప్తిరస్తు ధనము అత్యంత శుభయోగాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది బంధానికి నిలబెడుతుంది ఒక్కొక్కసారి అనుబంధాన్ని కొనుక్కోలేం కానీ బంధాలను నిలబెట్టగలిగే అవకాశం ఉంటుంది అటువంటి ధనప్రద సూచనలు మీకు చేసేటువంటి ప్రయత్నం మన ఛానల్ ద్వారా ప్రత్యేకంగా చెప్పబడుతోంది నిరంతరం కూడా దాని గురించి ఒక పరిశోధన చేస్తూ ఎటువంటి ధనయోగాలు ఉండబోతున్నాయి ఎటువంటి షేర్స్ కొనడం వల్ల ప్రయోజనం ఉంది అనే చెప్పేటువంటి ప్రయత్నాన్ని మీ అందరి ముందు ఉంచుతూ దాదాపు ఒక పది పన్నెండు వారాలు ఏందనుకుంటాం మనం ఈ యొక్క షేర్ మార్కెట్ గురించి చెప్పుకుంటూ మనము సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై తేదీ మధ్యలో షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది గత వారంలో మనం చెప్పుకున్నట్టు బుధవారం రోజున ఈ షేర్ మార్కెట్ లో కొద్దిగా అనిశ్చితి గందరగోళ పరిస్థితి ఉంటుందని చెప్పుకున్నాం అది గత వారంలో మనకి ఎలాంటి సూచనలు కనబడ్డాయి కొంత నష్టాన్ని చవి వచ్చింది నిఫ్టీ కానివ్వండి బిఎస్సి కానివ్వండి రెండు కూడా తగ్గిపోయినట్టుగా తెలుస్తుంది బుల్ మార్కెట్ కాస్త డౌన్ ఫాల్ గా కనపడుతుంది దాని ప్రభావం శుక్రవారం వరకు కూడా ఉంది అయితే శుక్రవారం కొద్దిగా మనకి ఎదుదల కనిపించింది పర్వాలేదు అలాంటి సూచనే మరి పదహారవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎలాంటి షేర్ మార్కెట్ శుభయోగం కనబడు సోమవారం కాస్త మందకొడిగా ప్రారంభమవుతూ మిగతా రోజుల్లో మనకి అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తూ మళ్ళీ మనకి గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అనుకోండి లేదా రెండు గంటల నుంచి అనుకోండి మూడింటి వరకు కాస్త మళ్ళీ దిగదుడుపు అంటే స్థాయి కాస్త డౌన్ఫాల్ అవ్వడం లాంటిది సెన్సెక్స్ డౌన్ఫాల్ అయ్య కనిపిస్తోంది కనుక సోమవారము గురువారం మధ్యాహ్నము అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో బుధగ్రహ సంచారం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో శుక్రగ్రహ సంచారం యొక్క ప్రభావం మనకి కొంత వ్యతిరేకతని అనుకూలతని కలిగిస్తుంది కాబట్టి గురువారం ఏమో శుక్రగ్రహం యొక్క ప్రభావం బాలేకపోవడం సోమవారం బుధగ్రహం యొక్క ప్రభావం బాలేకపోవడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కనుక అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయాన్ని చూసుకోండి సోమవారం చాలా మందకొడిగా స్టార్ట్ అవుతోంది ఆఫ్రికా సంబంధమైనటువంటి ఐరోపా సంబంధమైనటువంటి మార్కెట్ విలువ పెరగడం వల్ల కొంత మంగళ బుధవారాల్లో మనకి లాభాన్ని శుక్రవారంలో అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగి అలాగే అమెరికా మరియు ఇతర దేశాల వల్ల వచ్చినటువంటి కొంత నష్టము చైనా మరియు రష్యా లాంటి దేశాల యొక్క ప్రాధాన్యత యుద్ధ వాతావరణం మరొకసారి తెరపైకి రావడం వాటి వల్ల కూడా కొంత మార్కెట్లో మనకి ఇబ్బంది కలిగించే అవకాశం కనబడుతుంది గురువారం మధ్య కనుక కాస్త ఓపికగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది అలాగే మనకి అమెరికా అంతర్జాతీయ మార్కెట్ని మరియు రాజకీయమైనటువంటి విషయాన్ని చూసుకోవాలి అక్కడ కమలా హరిస్ గారు మరియు ట్రంప్ గారి మధ్యలో ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడల విషయంలోనూ రష్యా మరియు ఉక్రెయిన్ అలాగే ఇజ్రాయెల్ ఇరాక్ లాంటి సంబంధమైనటువంటి వాతావరణం ఉద్విగ్గ వాతావరణాన్ని కూడా మేము అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తాం దానివల్లనే ఆర్థిక ప్రయోజనం ఎలా ఉండబోతోంది నిజం చెప్పాలంటే ఇతర దేశాల యొక్క ప్రభావం అనేది మన మీద కొంత ఐరోపా అమెరికా దేశాల తప్ప మనకి మిగతా వాటి అంటే ఐరోపా ఖండము మరియు అమెరికా సంబంధించినటువంటి దేశాలకు ప్రభావం తప్ప మిగతా వాటి ప్రభావం మన మీద అంతగా ఉండదు రష్యాలో మనము పెట్రోలియం కొనుగోలు చేసినా ముడిసరి కొనుగోలు చేసినా పెద్దగా మనం ఇచ్చేటువంటివి పుచ్చుకునే ఇచ్చుపుచ్చుకునేటువంటి తత్వమే తప్ప మనకి నష్టం కలిగే సూచనలు కనబడదు కానీ ఈ రెండు అంతర్జాతీయ ప్రమాణాలు అలాగే ప్రణాళికలు మన దేశం యొక్క ఆర్థికమైనటువంటి ఒడిదుడుకుల్ని కారణమయ్యే సూచనలు ఉంటాయి కానీ మనది భారతదేశం యొక్క ఆర్థిక స్థితి స్థిరమైనది ద్రవ్యోల్బణం కానివ్వండి జీడిపి లాంటిది కానివ్వండి తప్పకుండా మనకి మంచి అనుకూలవంతమైనటువంటి స్థిర వాతావరణం ఉంది ఎందుకంటే మన దగ్గర ధనం బ్రహ్మాండంగా ఉంది మన దగ్గర ముడిసలు కానివ్వండి బంగారం నిలువలు కానివ్వండి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మనమేమి పేద దేశం కాదు మనది చాలా మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థోమత దేశం అందరూ ఎదుగుతున్న దేశం అంటారు కాదండి మనం ఎదిగిన దేశము పది మంది కంటే కూడా మనం మెరుగైన స్థానంలో ఉన్నాం కానీ మనము బయటకు చెప్పుకో డబ్బంతా కూడా కొద్దిమంది దగ్గరే ఉండడం వల్ల అది మురిగిపోతుంది ప్రజలందరికీ కూడా పంచడం వల్ల ప్రజలందరూ కూడా పనితనం కల్పించుకోవడం వల్ల ప్రజలందరూ కూడా మేల్కొని వాళ్ళకి వాళ్ళు సమాయత్తం అవ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు తప్ప బద్ధకంతో మనము ఏ పని చేయకపోవడం వల్ల నష్టాలు పొందుకుంటాం ఇది ఉపన్యాసం కాదండి నిజంగా చెప్తున్నా నేను ప్రతి ఒక్కళ్ళ పది మందిలో ఏడుగురు బద్ధకస్తులుగా ఉంటూ కేవలం మా పని మాత్రమే చేసుకుంటాం ఇంకొకరితో మాకు అవసరం లేదు వచ్చిన జీతంతో మేము సరిపోతుంది అనే తప్ప రెండు మూడు రకాల మన ప్రయోజనాన్ని పొందుకుందాం మనము కూడా ఇంకేదైనా కొత్తగా రెండు రకాల పనులు చేద్దాం రెండవ ఆదాయాన్ని పొందుకుందాం అనేటువంటి భావన లేదు దానివల్ల జాతీయ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మనకి నష్టం కలుగుతుంది ఏడు మంది బద్దంగా ఉంటారు ఆ ఏడు మందిలో ఐదుగురు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మిగిలిన ఇద్దరు అసలు మాకెందుకు ఏదో ఒకదాన్ని దొరుకుతుందిగా మనకు అంటే పది మందిలో ముగ్గురు ఉచితంగా కూర్చొని తింటున్నారు ఉచితంగానే కూర్చొని తింటున్నారు వాళ్ళు వాళ్ళకి ఏం పని అక్కర్లేదు అటువంటిప్పుడు మనకి ఒకడు సంపాదిస్తే ఏడుగురు తినేటువంటి స్థాయి వచ్చినప్పుడు నష్టం మానదు దానివల్ల ప్రభావం మన మీద పడుతుంది అందులో మధ్యలో మనకు వచ్చేటువంటి ఉపద్రవాలు ఉప్పెనలు వరదలు అలాగే అగ్ని ప్రమాదాలు భూకంపాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా ప్రమాదంలో పడి జాతీయ విపత్తులో మన జాతీయ సంపద తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కలుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళం కూడా రెండు రకాల ఆదాయ మార్గాల్ని కష్టపడే తత్వాన్ని పెంచుకున్నట్టయితే అధికంగా లాభం ఉంటుంది సరే ప్రస్తుతాంశంలో మనకి ఆటోమొబైల్ మరియు సాఫ్ట్వేర్ మెడికల్ రంగ షేర్లలో లాభాలు ఎక్కువగా ఉంటాయి ఇన్సూరెన్సు బ్యాంకింగ్ షేర్లలో కాస్త ఒడిదుడుకులు పొందుకునే అవకాశం ఉంటుంది వాటిలో కాస్త పెట్టుబడి పెట్టే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి లాటలకి జూదానికి తప్పకుండా ఈ వారంలో మీరు కాస్త సంయమనం పాటించాల్సిందే ముఖ్యంగా జాతక ఫలితాలు చూసుకున్నప్పుడు మనకి పన్నెండు రాశుల వారు కూడా అనుకూలవంతమైన షేర్ మార్కెట్ ఫలితాలు కనబడుతున్నా ఒకే ఒక్క రాశికి తీవ్రమైనటువంటి నష్టం కనబడే అవకాశం ఆ ఒక్క రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు షేర్ మార్కెట్కి మీరు ఎంత దూరంగా ఉంటంత మంచిది చాలా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి ఎక్కడ పెట్టుబడి పెట్టినా మీకు నష్టమే ఇప్పుడు అదే వ్యక్తి అంటే వేరే రాశి వ్యక్తి ధనుసు రాశి వారి దగ్గరటువంటి షేర్సే వేరే రాశి వాళ్ళవి ఎదుగుదల ఉంటుంది ధనుసు రాశి వారికి దిగుదొడుపు ఉంటుంది ఎందుకంటే ఆ క్షణంలో తను తీసుకునేటువంటి నిర్ణయానికి తన మనసు మార్చుకునే టైంలో కల్లా అది పెరగడమో తరగడమో షేర్ అనేది వాల్యూ పడిపోవడమో పెరగడం జరుగుతుంది దానివల్ల నష్టపోయే అవకాశాలు లేదా సందిగ్ధామస్థ తన షేర్లు కొన్న తర్వాత ఎక్కడో స్ట్రక్ అయిపోతాయి ఆ షేర్స్ సెన్సెక్స్లో లేదా బీఎస్సీలో అవి ఎక్స్చేంజ్ అవ్వవు అది ఒక ప్రాబ్లం కూడా ఉండవచ్చు దానివల్ల కొన్న షేర్లు లక్ష రూపాయలు అయితే మన అందులో ఎక్స్చేంజ్లోకి దాన్ని అవ్వకపోవడం వల్ల అంటే సరైనటువంటి దాంట్లోకి వెళ్ళకపోవడం వల్ల కొనలేకపోవడం వల్ల అవి నష్టాన్ని చూసి లక్ష రూపాయలు కాస్త నష్టపోయి పదివేలకు మారవచ్చు అది మిగతా వాళ్ళకి టెక్నికల్ కానీ లేకపోతే వ్యక్తిగతం కానీ వాళ్ళు టెక్క చేసుకోవచ్చు అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి మన గ్రహచారం బాలినప్పుడు ఏదైనా జరుగుతుంది ఇప్పుడు ఒక బండివాడు అందరికీ అవే సేమ్ బండ్లు సేమ్ క్లారిటీ అమ్ముతాడు మరి కొన్న మరుక్షణం ఒకటి యాక్సిడెంట్ అవుతుంది కొన్న మరుక్షణం చాలా మంచిగా ఐదేళ్ల తర్వాత కూడా ఒక బండి కూడా యాక్సిడెంట్ అవ్వదు కారణం ఏంటి వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే నెలకర లేకపోవడం వేగం కావడం క్లచ్ నొక్కడం బ్రేక్ వేయకపోవడం ఇలా అనేక చెప్తుంటారు అది ఒక ఇద్దరు డ్రైవర్లకి కారు కొన్నప్పుడు ఒక వ్యక్తి కారు డ్రైవర్ ఒక వ్యక్తి కారు వెంటనే ప్రమాదం ఒక వ్యక్తి కారు అనుకూలంగా ఉంటుంది కారణం ఏంటంటే ఆ సమయంలో తనకు వచ్చినటువంటి బుద్ధి విచక్షణ సంబంధం శుభయోగాలు అశుభయోగాలు అలాంటిది షేర్ మార్కెట్లో కూడా కొంటున్నప్పుడు తీస్తున్నప్పుడు అటువంటి యోగమే కలుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ధనుసు రాశి వారు మాత్రం షేర్ మార్కెట్లో ఈ వారంలో పాలు పంచుకోకూడదు అట్లాగే ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ షేర్లు అలాగే ఇతరత్ర ప్రైవేట్ బ్యాంకులు చేసినటువంటి షేర్స్ ఫైనాన్స్ అనేటువంటి షేర్స్ ఉంటాయి కదా అవి కాస్త గత వారంలో మనకి బజాజ్ వాళ్ళవి షేర్ మార్కెట్ చాలా ఐపీఓలో లిస్ట్ అవ్వడం చాలా దాదాపు నాలుగు లక్షల కోట్లకి దాదాపు బిడ్డింగ్ అనేది తెలుస్తోంది బట్ అది మాత్రం కాస్త నిలకడగా దూసుకువెళ్లే అవకాశం కనబడుతోంది ఈ వారంలో అటువంటి ఉంటాయి అలాగే బ్యాటరీ సంబంధమైనటువంటి కార్లు వాటికి కూడా కొంత మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఆటోమొబైల్ రంగంలో కూడా మీరు షేర్స్ కొనవచ్చును అమ్మకాలు చేయవచ్చును సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీకు మంచి అనుకూల శుభయోగాలు ఉంటాయి తప్పకుండా ఆర్థిక అభివృద్ధి పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పబడుతుంది ఒకే రోజు సోమవారం మందకొడిగా గురువారం మధ్యాహ్నం తదుపరి కాస్త నిలకడగా అంటే నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది కనుక గురువారం చాలా జాగ్రత్తగా ఉండండి ఇది షేర్ మార్కెట్ సమాచారం మళ్ళీ వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు శుభమస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ